ప్రపంచ సాహిత్యంలో దైవత్వం పొందిన తొలి ధార్మిక గ్రంథం భగవద్గీత, ఐతిహాసికమైన మహాభారతంలోని భాగమైన ఉపనిషత్తు స్థాయిని పొందిన కావ్యఖండం, భారత జాతి సంస్కృతికి తార్కాణంగా నిలిచిన జ్ఞాన ప్రవాహం, హిందువులే కాక ప్రపంచమంతా కూడా భగవద్గీత అనుసరించదగ్గది, అర్జునుడికి కర్తవ్య బోధ చేసే నెపంతో శ్రీకృష్ణుడు కలియుగంలో మానవుల్ని జాగృతం చేశాడు. గీకారం త్యాగరూపం స్యాత్ తకారం తత్వబోధకం గీతవాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. అంటే గీత అనే అక్షరం త్యాగాన్ని, త అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తోంది. మనం ఎక్కడికొచ్చాం, ఎక్కడికెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం, అందుకు ప్రతిగా ఏం చేయాలి, కన్ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇంతకంటే పెద్ద సెంటెన్స్ లేవు. కొందరు అనుకున్నట్టుగా భగవద్గీత ఎట్టి పరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత, అందరూ చచ్చిపోతారనే బాధ, ఈ రెండింటి గురించి మదనపడే అర్జునుడికి శ్రీకృష్ణుడు విడమర్చి చెప్పిన సారాంశమే భగవద్గీత. గీతా సారాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో ఎటువంటి అశాంతి అనేది లేకుండా ఉంటుందని పండితులు, అనుభవజ్ఞులు చెబుతారు. కాబట్టి ఎంతో పవిత్రమైన భగవద్గీత ఏం చెబుతుందో, దాని సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైనహ్యాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మనః. అంటే తనను తానే బాగు చేసుకోవాలి, సర్వభూతములయందు దయ కలిగి ఉండాలి, నేను, నావారు, నామతం అనే నీచ సంకుచిత భావాల్ని మనసులో చీరనీయకూడదు. మన మనస్సు మన చెప్పు చేతుల్లో ఉంటే అనుకున్నది సాధించగలం. అందుకే మనసు మన స్వాధీనంలో ఉంటే ఇంద్రియాలన్నీ మన చుట్టాలు, లేదా అవే మన పాలిట శత్రువులవుతాయని గీత చెబుతోంది. మనస్సుని వశపరుచుకుని ఇంద్రియ నిగ్రహంతో చిత్తశుద్ధితో ఉండమని గీత సారాంశం. అలాగే తరచు ఏదో కోల్పోయామని బాధపడే వారికి కూడా గీత ఈ విధంగా చెబుతోంది. మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? అయ్యిందేదో అయ్యింది, పోయిందేదో పోయింది. నీవేం పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు? నీవేం తెచ్చావని పోగొట్టుకుంటావు? నీవేం సృష్టించావని నీకు నష్టం వచ్చింది? నీవు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు, ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. ఈనాడు నీ సొంతం అనుకున్నది నిన్న మరొకరు సొంతం కాదా? అలాగే రేపు మరొకరు సొంతం కాగలదు. కాబట్టి జరిగేదేదో జరక్క మానదు. అనవసరంగా ఆందోళన పడకు. ప్రయత్నలోపం అన్నది లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు అని గీత మనకు బోధిస్తుంది. చూశారుగా, మరెన్నో ఉపయోగకర విషయాలతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.